నీవు ఎక్కడ తపస్సులో ఉన్నావు గురుదేవ? నీ తావకే వస్తున్నావు వీర నారాయణ. అదే అదే ¡Gracias!
I'm
అయినా ఇంక నువ్వు కూడా కనిపించలేదే, అయినా ఇంకో కొంత దూరం వెతికి చూసేదాక ఓహో జేజునా ఎట్టే ఉన్నావాడే మహాత్మా జేజునా ఎంత తేజస్సుగా వెలుగుతున్నావు గురుదేవా. Thank you.
చేసిన ఆయన పదివేల వందనములు గురుదేవ. బాలక నీవు ఎవరు నాయన? నీ ఊరు ఏది? నీ వర్ణము ఏది? నీ తల్లిదండ్రుల పేరేమి? నీ పేరేమి? ఎందు నిమిత్తము చేత నా పాదము పట్టి ఉన్నావు నాయన? మహాత్మా జయజనాయన, నా యొక్క ఊరు గుడిమాల గ్రామము. నా వర్ణము దూదేకుల వర్ణము. నా తల్లి ఆదాంబి, నా తండ్రి పీరు సాహాబు. వారి గర్భనందు జన్మించిన పుత్రులను నా పేరు సిద్ధయాంధ్ర మహాత్మా. ఆ యొక్క పరిశోధన రాసిన వరకు నీ పాదములు పట్టి ఉన్నాను గురుదేవ. బాలక నువ్వు చూడడానికి చిన్న బాలుడు. నీకు కామ, క్రోధ, లోభ, మోహ మదమా చిరములు ఎక్కువని ఉన్నాయి. నీకెందుకు నాయన? నా మాట విని ఈ మూడు మాల గ్రామానికి తిరిగిపోయి ఒక కులజాతిని పెళ్లి ఆడి సంసార సాగరంలో మునిగి తేరిన తర్వాత అప్పుడు కాన లభించేమో కానీ అంతవరకు చెప్పజాలి బాలక. ఆ సంసార సాగరంలో నాకెందుకు పొందేవా? ఆ యొక్క పరిశయోగ రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదాలను విడవజాలను, నిన్ను మరవజాలను గురుదేవా. బాలక నేనెంత చెప్పినా వినకున్నావు. నీకు త్రూతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఈ మూడు యుగములలో ఏకటి సమాచారాన్ని మనకు తెలిసి ఉంటే తెలుగు మలక వినగలరు. మహాత్మా జయజనాయన, ఓ వీర నారాయణ, నాకు తెలిసినంత వరకు తెలుపరా ఇరుము గురుదేవా. తెలుగు మలక మహాత్మా జయజనాయన, దశవతారం మారినంతలో వనగాని పల్లెలో గరిమిరెడ్డి గారి అచ్చమ్మ ఇంటిలో అధిపతిగా ఉంటుంది. అప్పుడు నీవు పిచ్చి విరయవై ఆ ఇంట్లో గోగులు కాయటానికి ఏర్పడి ఉంటివి. మన ఇరుగురమ్మ గోగులను తోలుకొని పోయి రవ్వల కొండ తమ్మి కొమ్మన ఒక గిర్ర గీసి ఆ గిర్ర లోపల గోగులు నిలబెట్టి ఉంటివి. ఇట్లు కొన్ని దినములు జరిగిన బిమ్మద నీవు ప్రతి దినము 10 లక్షలు వేదాంతంలో రాచుంటి. ఒకనొక దినము నాడు ఒక కూలివాడు కట్టెల కొరకై గొడ్డను సంక పెట్టుకొని అదే దారియమ్మడే వస్తున్నాడు. అటువంటి సమయమున మన గోగులు అని దిక్కు నెప్పు చూసి అంబోయను అరవసాయను. అప్పుడు ఆ కూలివాడు భయం చెంది, అయ్యో నారాయణ, ఇది ఏమి చిత్రము? ఆ గోగులు నా దిక్కు నెప్పు చూసి అంబోయను అరవసాగుతున్నవే, అయినా చూచి వద్దామని ఆ కూలివాడు కూడా గొప్పదకు వచ్చనుకుంటేవా? ఏమి తెలియదు మాలక. మహాత్మా జయజనాయన, ఓ వీర నారాయణ, నాకు తెలిసినంత వరకు తెలుపదా ఇనుము గురుదేవా. తెలుపు మాలక. ఆ కూలివాడు గోపుల దగ్గరకు రాగానే నువ్వు యథామామూలుగా ఒక గిర్ర గీసి ఆ గిర్ర లోపల గోపు నిలబెట్టి ఉండేవి. అప్పుడు ఆ కూలివాడు గిర్ర దాటి లోపలికి పోగానే దాని రెండు నేత్రములు అగ్గుపడలేదు. అప్పుడు ఆ కూలివాడు భయం చెంది మెల్లమెల్లగా వెలపలుతూ వచ్చాడు. వెలపలికి రాగానే వాని రెండు నేత్రములు బట్టా బయలుగా అగ్గుపడదు. అటువంటి సమయమున ఆ కూలివాడు భయం చెంది మనగాని పల్లెకి పోయాను. మనగాని పల్లెకి పోయి గరిమిరెడ్డి గారి అచ్చమ్మతో, అచ్చమ్మ అచ్చిరెడ్డి, మన పిచ్చి వీరయ్య మన గోళ్ళను తోలుకొని పోయి రవ్వల కొండ సమీపమున ఒక గిర్ర తీసి ఆ గిర్ర లోపల గోగులు నిలబెట్టి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అచ్చమ్మ చింత చెంది, అయ్యో నారాయణ, ఇదేమి చిత్రము? ఆ పిచ్చి వీరయ్య మా ఇంటికి వచ్చినదే మొదలు మరువలకు పిండుతున్నటువంటి పాలు దుత్తలకు పిండుతుందని, దుత్తలకు పిండుతున్నటువంటి పాలు పెద్ద పెద్ద బాణవలకు పిండుతుందని అయినా చూచి వద్దామని అచ్చమ్మ కూడా గోగు దగ్గరకు వచ్చాను గురుదేవా. ఏమి చేయడం మాలక? మహాత్మా జయజనాయన, ఈ వీర నారాయణ, నాకు తెలిసినంత వరకు తెలుపదా ఇనుము గురుదేవా. తెలుపు మాలక. అచ్చమ్మ గోగు దగ్గరకు రాగానే నీవు నిజామామూలుగా ఒక గిర్ర గీసి ఆ గిర్ర లోపల గోగు నిలబెట్టి ఉండేవి. అప్పుడు అచ్చమ్మ గిర్ర దాటి లోపలికి పోగానే ఆమె రెండు నేత్రములు కూడా అగ్గుపడలేదు. అప్పుడు అచ్చమ్మ భయమిచ్చండి మెల్లమెల్లగా వెలపలికి వచ్చాను. వెలపలికి రాగానే ఆమె రెండు నేత్రములు బట్టాబయలుగా అగ్గిపడాను. అటువంటి సమయమున మన గోవులు దప్పిక పని ద్రాహం తీర్చుకున్నటకై ఒక తటాకం దగ్గరికి వచ్చాను. అటువంటి సమయమున ఒక పులి పొదలో పొంచి ఉండను. పులి పొదలో పొంచి ఉండగానే ఆ పులి మన గోగులు ఏమన్నా చేసినామనని ఒక్క బాణం ఎత్తిపెట్టి కొట్టగానే ఆ పాపిష్టి బాణము పులికి తప్పి గోగు పడను గురుదేవా, గోగు పడను. అటు పింపిట ఏమి జరిగిన బాలక? మహాత్మా జయజనాయన, ఓ వీర నారాయణ,
నాకు తెలిసినంత వరకు తెలుపదా హిరుమి గురుదేవ. తెలుపు మానక. ఆ బాణం గోవుకు పడగానే గోవు ధరణిపై పడి విలవిలా తన్నుకొని అంగోయ నడిచి ప్రాణమును విడిచాను. అటువంటి సమయమున అయ్యో నారాయణ, ఇది ఏమి చిత్రము, ఎంతటి ఘోరమైన పాపం తలపెట్టుకుంటేనే అని దుఃఖిస్తూ ఉంటుంది. అటువంటి సమయమున నీ తపస్సు ఒక నరుని కట్టపడి చెదిలవని నీవు అదే దార్యంబడే వస్తుంటివి. అప్పుడు నీవు నన్ను చూసి, ఓరి బాలక, ఎందు నిమిత్తం చేత దుఃఖిస్తున్నావురా అని నీవు నన్ను అడగగానే నేను గోవు కలవరము చెబుతుంది. ఓరి బాలక, ఎంతటి ఘోరమైన పాపం తలపెట్టుకున్నావురా, అయినా ఈ పాపం నీకు తప్పదని చెప్పించుదేవి గురుదేవా. మహాత్మా జయజనాయన, ఈ గోవు పాపం నాకు అట్లా పరిహారం అయి పోనని నేను నిన్ను అడగగానే నీవు, కోరి బాలక, నేను ఈ అవతారం మారినంతలో కన్ని మల్లయ్య పల్లెలో వీరబ్రహ్మమైన ఇస్తాను. అప్పుడు నీవు ముడిమాల గ్రామమున దూదేతల వర్ణమున కాదాంబి పీర్సాహెబు గలరు. వారి గర్భమందు జన్మించి గోవు మాంసం భక్షించి పాయక 12 సంవత్సరములున్న పంచకాసిన వెడారా, నీకు ఈ గోగు పాపం పరిహారం అయి పోవడని చెప్పి ఉంటే గురుదేవా, అందు నిమిత్తం చేప నీ పాదములు పడ్డను సంగతి. ఆ యొక్క పరిశీలన రహస్యం ఇచ్చేంత వరకు నీ పాదములు విడవదాలను నిన్ను మరవదాలను గురుదేవా. బాలక, అదిగో తూర్పు దిక్కున రేయి చుక్క పొడుస్తున్నది, నేను తపస్సుకు పోవడానికి గడియలు మించుతున్నాయి, నేను ఇంకా తపస్సుకు పోతున్నాను నాయన. మహాత్మా జయజనాయన, నేను కూడా నీ వెంటనే వచ్చాను గురుదేవా. బాలక, మానవుడు నా వెంట రాకూడదు నాయన, మానవుడు నా వెంట వచ్చినట్టయితే నా తపస్సు చిన్నాభిన్నం అవుతుంది నాయన, అందువలన మానవుడు నా వెంట రాకూడదు నాయన. మహాత్మా జయజనాయన, అట్లయినా నువ్వు వచ్చేంత వరకు నీ మఠము దగ్గర కూర్చొని ఉంటాను గురుదేవా. బాలక, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా కుమారులు గోవిందాచారి శివపోదురాచారి నిన్ను కొడుదురు లేక తిడుదురు నాయన, నా మాట విని నీ ముడుమాల గ్రామానికి తిరుగుపొమ్ము నాయన. మహాత్మా జయజనాయన, నీ అనుగ్రహం నాపై ఉండవలనే కానీ నన్ను ఎవరు తిట్టలేరు ఎవరు కొట్టలేరు గురుదేవా. బాలక, నేనెంత చెప్పినా వినకున్నావు, ఇష్టం ఇంకా నేను పోతున్నాను. సరే చల్లగా పోయమ్ము గురుదేవా. Thank you.
సమయం మించుతున్నది. ఏకాంత స్థలము కేకి తపము ఆచరించగలగా. నేను వచ్చే రెక్కడ మేకప్ దగ్గర రావాల్సింది. నాకు వస్తున్నాం.